శంకరపట్నం ఈ రోజున అంబేద్కర్ చౌరస్తా నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీకి వచ్చి వామపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తహసీల్దార్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది కేంద్ర బీజేపీ కార్పొరేట్ మత్తు మతతత్వ విధానాల్ని మోడీ ప్రభుత్వ వైఫల్యాలపై షీట్ ప్రకటించాలని కార్యాలయం భారత్ బంద్లు గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం చేయాలని తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందిచేయడం జరిగింది ఏఐటీసీ సిఐటీ నాయకులు జిల్లా కార్యదర్శి పిట్ల సమ్మయ్య ఎస్టీ బాబా ఆధ్వర్యంలో అనంతరం నాయకులు మాట్లాడారు ముఖ్య అతిథిగా హాజరైన నాయకులు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బోయిని అశోక్ మరియు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి వెలమారెడ్డి రాజరెడ్డి మాట్లాడారు పేద మధ్య తరగతి ఒకేసారి రుణమాఫీ చేయాలని రైతులు పెట్టిన పెట్టుబడికి యాభై శాతం కలిపి మద్దతు ధర గ్యారంటీ చేసే చట్టం రోజుకు ఎనిమిది కనీస వేతనం ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న అన్ని వేతనాలు చెల్లించాలన్నారు ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్న వారికి పట్టాలు ఇవ్వాలి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయ సహకారాలు అందించాలన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటిఈసి మండల కార్యదర్శి కరణ్ సదానందం సహాయక కార్యదర్శి వ్యవసాయ కార్మిక సంఘ మండల కార్యదర్శి మైదన్ శెట్టి యుగేందర్ మధ్యాహ్న భోజనం జిల్లా అధ్యక్ష బొజ్జ సాయిలు సహాయక కార్యదర్శి కొండ రజిత గ్రామ పంచాయతీ మండల అధ్యక్షులు ఎలకపల్లి సారయ్య అల్వాల్ జనార్దన్ కిష్టయ్య భోజనం మండల కార్యదర్శి సహాన బేగం కత్తిరిమల్ల పద్మ కదిరే కౌశల్య సారమ్మ భూమయ్య నరేష్ అలీ తదితరులు పాల్గొన్నారు